ఎక్కడా లేని విధంగా 138 కోట్లతో నర్సాపు నియోజకవర్గంలో బీటీ రోడ్డు నిర్మాణాలు త్వరలో చేపట్టనున్నట్లు, గిరిజన తాండాల అభివృద్ధికి టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తుందని ఎమ్మెల్యే మదనరెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా శివంపేట మండలం లచ్చిరెడ్డిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని శివయ్యగూడెం తాండాలో గత 3 రోజులుగా గిరిజనుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గిరిజనుల ఆరాధ్య దైవం జగదాంబ సేవాలాల్ మహారాజుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి ఎమ్మెల్యే మదనరెడ్డి, మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డిలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ, తాండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వం తాండాల అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తుందన్నారు. శివయ్యగూడెం తాండా అభివృద్ధికి ప్రత్యేక కృషి చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రగౌడ్, జడ్పీ కోఆప్షన్ సభ్యులు మన్సూర్, మండల పార్టీ అధ్యక్షులు రమణాగౌడ్, సర్పంచ్ ఆరేటి శ్రీనివాస్ రెడ్డి, దుర్గా నాయక్, బద్దు నాయక్ గిరిజనులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మందిరాన్ని చాలా బ్రహ్మాండంగా చేసుకున్నారు. అందరూ కూడా ఒక పండుగ మాదిరిగా ఇవాళ చేసుకున్నందుకు వారి అందరికీ హృదయపూర్వకమైన నమస్కారాలు. చాలా సంతోషం. చాలా వరకు కూడా మరి సేవలాల్ మహారాజ్ దేవరాంబాబు మాట దేవుడ, మరి మేము కూడా సాధ్యమైనంత వరకు సీసీ రోడ్డు కూడా మరి లంబర్ కాండంలో చేయించడం జరిగింది. మరి మిగతా ఎక్కడైనా డాంబర్ రోడ్లో కూడా మళ్ళీ కూడా 138 కోట్లతోటి మొత్తం మనసాపూర్ తాలూకాలో ఎక్కడ లేని విధంగా రోడ్లు కూడా కాబోతుంది.